నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నానా, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతారు. బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాగట. అయ్యో చాలా టాలెంట్. ఏదో ఆడ మనిషిలో నిల్లు కదా అని కమ్మగా వండి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు అన్నా, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటో. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంట వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తాను.